మిత్రమా నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్వి వీడియో వరల్డ్. మీరు చూస్తున్నది రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్. ఇక్కడ నుంచే గోదావరి నదికి నిత్య హారతులు ఇస్తారు. సాయంత్రం 6:30 అలాగా ఈ హారతిని స్టార్ట్ చేస్తారు. ఈ నిత్య హారతిని చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే హారతి ఇవ్వడం మొదలు పెట్టారు, మీరు చూడండి. శ్రీ గోదావరి దేవి నమః. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానము అన్నవరం వారి ఆధ్వర్యములు గోదావరి నిత్య హారతి. గౌతమీముని తపఃఫలితం గంగాధరుని వరామృతం గోకర్ణిక స్థల జననం గోదావరిగా నిత్య ప్రవాహం. ఓ సూర్యోదయ సమయాన గోదావరిలో స్నానమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నారు ఓ గురువు గారు. ఇది విన్న ఆయన శిష్యుడు గురువు గారిని ఇలా ప్రశ్నించారు. జనజీవనాన్ని సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అని. ఆ గురువుగారు గోదావరి జననం ప్రాముఖ్యతల గురించి ఆ శిష్యుడికి ఇలా బోధించసాగారు. రేవా తీరే తపః క్రియాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం తృతయం వరం కురు. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగానది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ మూడు ఫలితాలను మించిన మూడు రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ నీల సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం. దేశమంతయు క్షామము రాజ్యమేని కాటకములు సంభవించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాదులు నశించిపోవుట గాంచి మునులు బాధపడి గౌతమముని దరికి ఏపించి దానిని పరిష్కరించమని కోరింది. గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించెను. అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయముచే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయాగోగును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాకిట యందు ప్రవేశపెట్టిరి. అది గాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుచుండగా గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులను అడిగారు. అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించియున్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధార ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది. అంతటా గౌతమ ముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిరముంచి గౌతమ మునిని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించెను. గంగ పరమభక్తితో గౌతమ మునిని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించెను. గోవుని బ్రతికించుటకై ఇలకేతించిన గంగ గౌతమ ముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతి ఇస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన.
పరమ జ్యోతి స్వరూపుడకుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగింది. బిల్వహారతిని దర్శించుకునటం వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగును. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధ్వమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకునట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగును. Okay.
వారి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. Thank you.
సమస్తాయ సుఖినో భవంతు చతమానం భవతి సదాయ
పునః చదే.